హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇవాళ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ సింటమ్స్కి పీరియడ్ సింటమ్స్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే అన్నమాట, అక్క మీరు చెప్పిన సింటమ్స్ అన్నీ నాకున్నాయి బట్ నేను ప్రెగ్నెంటా లేకపోతే నాకు పీరియడ్ వస్తుందా అని అడుగుతున్నారనమాట. ఈ వీడియోని కొంచెం క్లారిటీగా అవనండి, అవి ప్రెగ్నెన్సీ సింటమ్సా లేకుంటే పీరియడ్ సింటమ్సా అని మీకే తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ అది వచ్చేసి బ్రెస్ట్ పెయిన్ అండి. ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది పీరియడ్లోనూ వస్తుంది, ప్రెగ్నెన్సీలోనూ వస్తుంది అనమాట. కాకపోతే తేడా ఏంటంటే పీరియడ్స్లో మనకి బ్రెస్ట్ పెయిన్ మాత్రమే ఉంటుంది, ప్రెగ్నెన్సీలో అలా కాదు. నిప్పుల్ అన్నది అప్పటి వరకు లోపలికి ఉండి ఇంకా ప్రెగ్నెన్సీ రాబోతుంది అన్నప్పుడు మనకి నిప్పుల్ అన్నది కొంచెం ముందుకి చొచ్చుకొని వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నిప్పుల్ చుట్టూరా అంటే సరౌండింగ్స్లో కొద్దిగా బ్లాక్నెస్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి టైర్డ్నెస్ అండి. ఈ టైర్డ్నెస్ అనేది మనకి పీరియడ్ ముందు, వన్ డే ముందు లేదంటే పీరియడ్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువగా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో అలా కాదు, మనకి ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ స్టార్ట్ అయిపోతుందో ఆ రోజు నుంచి మనకి ఎక్కువ టైర్డ్గా, ఎక్కువ అలసిపోయినట్టుగా, ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అండి. ఇది ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చను, వైట్ డిశ్చార్జ్ అవుతుందక్క నేను ప్రెగ్నెంట్ అవునా కాదా. సో వైట్ డిశ్చార్జ్ మీరు గమనించండి, మీకు ఒక 1 వీక్ లేదా 10 డేస్ ముందు నుంచి వైట్ డిశ్చార్జ్ అనేది మీకు కనబడుతూ ఉంటే, ఎగ్ వైట్ ఎలా ఉందో అలా కనబడుతూ ఉంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సింటమ్. అలా కాకుండా ఇంకా పీరియడ్కి 3 డేస్ ఆర్ 2 డేస్ ఆర్ 1 డే, ఈ 3 డేస్లో ఎప్పుడైనా మీకు వైట్ డిశ్చార్జ్ కనబడుతూ ఉందంటే పీరియడ్కు ముందు అది ఖచ్చితంగా పీరియడ్ సింటమ్ అని అర్థం. ఇంకా మనకి లెగ్ పెయిన్స్ అన్నది పీరియడ్లో కనిపించే లక్షణం, అది ప్రెగ్నెన్సీలో అస్సలు కనబడదు. ఎందుకు అంటే మనకి ఈ లెగ్ పెయిన్స్ అన్నది 3rd సెమిస్టర్లో అంటే 7th మంత్లో బేబీ వెయిట్ అనేది ఎక్కువైతుంది కాబట్టి అప్పుడు మనకి లెగ్స్ అన్నవి లాగడం స్టార్ట్ అవుతుంది. కానీ అస్సలు ఫస్ట్లోనే, ప్రెగ్నెన్సీ ఫస్ట్లోనే మనకి లెగ్స్ అన్నవి పెయిన్ అస్సలు రావు. నెక్స్ట్ వచ్చేసి మోషన్ హార్డ్ అవుతుంది అని చెప్పాను. ఈ మోషన్ హార్డ్ ఎప్పుడు కానీ ఎవరికి కానీ పీరియడ్ టైంలో మోషన్ హార్డ్ అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. ఒకటి ఫైల్స్ అయినా అయి ఉండాలి లేదంటే ప్రెగ్నెన్సీ సింటమ్ అయినా అయి ఉండాలి అన్నమాట. సో అది ఖచ్చితంగా మోషన్ ఇదివరకు ఫ్రీ అవుతా ఉండి ఇప్పుడు హార్డ్ అవుతుందంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సింటమ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హెడేక్ అండి. ఈ హెడేక్ అనేది పీరియడ్ సమయంలో ఎవరికో కొందరికి అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అయ్యి లేదంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మనకి పీరియడ్ టైంలో హెడేక్ అనేది వస్తుంది. అలా కాకుండా మీకు ఇదివరకు హెడేక్ లేకుండా ఇప్పుడు తరచుగా మీకు ఒక 15 డేస్ నుంచి అప్పుడప్పుడు హెడేక్ వస్తూ ఉంది అనేసి అంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి సింటమే. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదంటే ఎక్కువగా పుల్లటి తేంపులు రావటం, గొంతులో మంటగా ఉండటం, ఇవన్నీ ప్రెగ్నెన్సీ సింటమ్సే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకవేళ పీరియడ్లో వస్తే పీరియడ్ అయినా 2nd డే కానీ 3rd డే కానీ మనకి కొద్దిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ అనేది ఒక డ్రాప్ అవ్వడం లేదంటే వైట్ డిశ్చార్జ్లో బ్రౌన్గా కనిపించడం, ఇవి రెండు ఒక 14 డేస్ ముందు నుంచి, పీరియడ్ రావడానికి ఒక 14 డేస్ ఆర్ 10 డేస్ ముందు నుంచి మీకు కనబడతా ఉంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సింటమే. 14 డేస్ ముందు బ్లడ్ డ్రాప్ కారి లేదంటే బ్రౌన్గా అయ్యి తర్వాత పీరియడ్ అన్నది రావడం జరగదన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టమక్ పెయిన్ అండి. ఈ స్టమక్ పెయిన్ మనకి పీరియడ్ టైంలో బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది లేదంటే 1 డే ముందు నుంచి మనకి పెయిన్లా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీకు 1 వీక్ ముందు నుంచి పీరియడ్ రావడానికి 1 వీక్ ముందు నుంచి మీకు బ్యాక్ పెయిన్ కానీ లేదంటే స్టమక్ ఎక్కువగా పెయిన్ రావడం కానీ ఈ సైడ్లలో దొక్కలలో అంటారు కదా ఇక్కడ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటే అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సింటమే. ఎందుకు అనేసి అంటే ఎగ్ వెళ్ళి యూట్రస్లో ఇదవ్వేటప్పుడు, ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు మనకు అలా హెవీగా పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ డిఫరెన్సెస్ అయితే మీరు కొద్దిగా క్లారిటీగా గమనిస్తే మీకే అర్థమవుతుందన్నమాట అది ప్రెగ్నెన్సీ సింటమ్ అవునా కాదా అనేసి. వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.